స్వామిరారా కార్తికేయతో హిట్ మీద హిట్ కొట్టిన హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య వర్సెస్ సూర్యతో మరో హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇవాళ రిలీజ్ అయిన మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రెజెంట్ నాతో పాటు ఆ సూర్య అండ్ త్రిధా చౌదరి హీరోయిన్ నాతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు అండ్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సూర్య. హాయ్ అలియాస్ నిఖిల్. ఓకే, నేను సూర్యని పిలుస్తారా నిఖిల్ అని పిలుస్తారా మీరు? మీ ప్రోగ్రామ్ కూడా సూర్య వర్సెస్ నిఖిల్ అని పెట్టారు కదా? సూర్య వర్సెస్ నిఖిల్. బట్ అవును, నాకు ఒక చిన్న డౌట్. మా వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నాడు సూర్య నిఖిల్ అని చెప్పగానే మరి ఇది ఎంత సన్నీ డే కదా. సూర్య మీకు కావాలంటే మీరు థియేటర్ కెళ్ళి చూడాలండి. థియేటర్ లో మాత్రం ఆ సూర్య వర్సెస్ సూర్య యాజ్ ఇట్ ఇస్ ఉన్నాడు. ఇది మాత్రం నిఖిల్. నిఖిల్ గాగుల్స్ పెట్టుకున్నాను కాబట్టి నిఖిల్ త్రీ ఫోర్ డేస్ పడుకోలేదండి, ఎందుకంటే ఐ సో యూనో సినిమా గురించి నర్వస్ గా ఉండి టెన్షన్ గా ఉండి. సో ఈ రోజు కొంచెం బ్రైట్ స్పాట్ వచ్చింది బికాస్ ద రివ్యూస్ ఆర్ సూపర్ గా వస్తున్నాయి. ఎవ్రీబడి ఇస్ కాలింగ్ అప్, ఎస్పెషల్లీ ది మీడియా వాళ్ళందరూ ఫోన్ చేసి చాలా బాగుంది సినిమా అంటారు. సో రియలీ థ్రిల్. ఇవాళ ఫుల్ టు స్లీప్ ఈ రోజు కూడా స్లీప్ ఉండదు అనుకుంటా బికాస్ ఆనందంలో అందరికి థ్యాంక్స్ చెప్తూ మీట్ అవుతూ సినిమా చూస్తూ. Yeah, so it's a very good. Trida, congrats. Thank you so much. I mean, I've been getting calls and on Facebook, Twitter, everywhere, people are just talking about it and they're like, you've really, really done well as your first Hollywood movie. So I'm glad I could live up to the audience's expectations. And of course, even, you know, people were like, you're so lucky to be working with him, because the many other viewers, you know, who are not from Hyderabad or somewhere, but overseas or somewhere, they were, you know, they've been watching and they've been telling me about it. So, yes. I think this is your debut movie, right, in Hollywood? Yes, of course. It's my first. You're very lucky. Absolutely. So, every credit is thou, Nikhil? Well, na telusi credit goes to the whole team andi, endukante Pondflix ani cheppesi oka gang untadu madi, and my director Karthik as well as my Karthikeya cinema director Chandu, you know, as well as Gautam, but the whole team andi, Sharan vilandaru entante చాలా బాగా కష్టపడి చేశారు సినిమాని. అండ్ మెయిన్ నా టైం కూడా ఏంటంటే ఒక రొటీన్ సినిమా తీసేసి ఏదో యూనో అలా అలా కమర్షియల్ సక్సెస్ అలా కాకుండా డిఫరెంట్ ఫిల్మ్ తీయాలని చెప్పేసి నా ప్రయత్నం. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ రావాలి అండ్ యూనో ట్రై టు డూ సంథింగ్ వెరైటీ అని చెప్పి. అండ్ ఈ రోజు కూడా ఆ కాన్సెప్ట్ వల్లే యూనో డిఫరెంట్గా ఉన్నామని చెప్పేసి పీపుల్ అంత అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ సినిమాకి అసలు సినిమా ఎలా ఉందో కూడా తెలియకుండా వెళ్ళిపోయారు మార్నింగ్ షోకి. నేను నార్మల్గా రివ్యూస్ చూసి వెళ్తారు కదండి, మార్నింగ్ షో అయితే హౌస్ ఫుల్స్ మొత్తం ఎక్కడ చూసినా అండ్ ఆల్మోస్ట్ 700 థియేటర్స్ రిలీజ్ అయిన సినిమా. ఎన్ని థియేటర్స్ రిలీజ్ అయినా కానీ ఇట్స్ లైక్ హ్యావింగ్ సూపర్ కలెక్షన్స్. అంటే ఐ థింక్ పొద్దున్న లేచి వెళ్ళిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది రోజు వర్కింగ్ డే కూడా, థర్స్డే. యాక్చువల్లీ థర్స్డే రిలీజ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి రేపు మనకు హోలీ అండి. సో ఈ రోజు మన ఈ రోజు నుంచి మన వీకెండ్ స్టార్ట్ అవుద్ది కదా. ఈ రోజు సాయంత్రం మీ టీమ్ అందరికీ మాత్రం ఇవాళే హోలీ, కలర్ఫుల్ హోలీ. సో యా, దట్స్ ట్రూ. అండ్ సో ఈ రోజు ఒక వర్కింగ్ డే కూడా, మార్నింగ్ షో నుంచి హౌస్ ఫుల్స్ పడ్డం. అండ్ ఈ రోజుకి దేవి లాంటి థియేటర్, దేవి థియేటర్, శ్రీరాములు థియేటర్ అన్ని హౌస్ ఫుల్స్ అని నా ఫోన్స్ వస్తుంటే ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అండ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ హావ్ కాల్డ్ మీ, ఎస్పెషల్లీ మీడియా పీపుల్ వెరీ క్రిటికల్ అండి. అంటే వాళ్ళు చాలా క్రిటిక్స్ కలవ వస్తారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు సినిమా చాలా బాగుంది భయ్య, జస్ట్ కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండండి, ఇట్స్ హిట్ అని. సో క్లౌడ్ 9. సో యా, క్లౌడ్ 9. ఐ థింక్ సంబడీ టోల్డ్ మీ దట్ ది రేటింగ్ హస్ బీన్ ఆల్రెడీ డన్. యా యా. సో 3.25 అలాంటి 3 రేటింగ్ అన్ని ఇచ్చారండి, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లవ్ స్టోరీ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని యాక్సెప్ట్ చేశారంటేనే చాలు. ఇందులో ఫస్ట్ భయం వేసింది ఇలాంటి డిఫరెంట్ మూవీని యాక్సెప్ట్ చేస్తారని. అండ్ మా మమ్మీ వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు దేవర్ సేయింగ్ దట్ దేవర్ లాఫింగ్, పీపుల్ ఆర్ లాఫింగ్ అ లాట్. అండ్ మా డైరెక్షన్ టీమ్ అందరూ దేవర్ ఎంజాయింగ్ దమ్ సెల్ఫ్. సో ఇట్స్ ఫస్ట్ హాఫ్ ఇస్ అ రాక్ అండ్ రోల్ ఫన్ స్టోరీ, అండ్ సెకండ్ హాఫ్ అంత ఒక లవ్, ఒక మదర్ సెంటిమెంట్. అండ్ ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఒక ఏజ్ లెస్ రిలేషన్షిప్, అంటే ఏజ్ తో ఎక్కడ సంబంధం లేని రిలేషన్షిప్ ని దీంతో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కొంతమంది రాశారండి తనకెళ్ళబర్ని గారిని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్ అని, ఒక ప్లెజర్ లో ఉందని చెప్పి అన్నారన్నమాట. అండ్ నిజంగా తనకెళ్ళబర్ని గారు, నేను, సత్య, నా ఫ్రెండ్స్ ముగ్గురం మేము కలిసి చేసిన సినిమా, అంటే ఫ్రెండ్స్ అనమాట సినిమా, ఆల్మోస్ట్ 3 డేస్ టైప్ లో ఉంటుంది మా ఫ్రెండ్షిప్. అండ్ ఏజ్ సంబంధం లేదండి ఫ్రెండ్షిప్, ఎందుకంటే ఐ కెన్ హ్యావ్ ఓల్డెస్ట్ పర్సన్ నుంచి యంగెస్ట్ పర్సన్ కెన్ బి మా ఫ్రెండ్షిప్. నా బెస్ట్ ఫ్రెండ్ మా తమ్ముడు, నాకన్నా 10 ఇయర్స్ చిన్నోడు, సో వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుందాం. బాగా ఏజ్ లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రియల్ లైఫ్ కూడా ఉన్నారు. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ మా శివ కుమార్ సార్ మై ఫ్రెండ్. సో అలా ఏజ్ తో సంబంధం లేకుండా జస్ట్ మనోభావాలు, లైకింగ్స్ కలిస్తే చాలు ఫ్రెండ్షిప్ కి. అండ్ అది చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు మా సినిమాలో. అండ్ ఎస్పెషల్లీ తనఖిల బర్ని గారు చేసిన ఏజ్ లెస్ కామెడీకి మాత్రం పీపుల్ ఆర్ లాఫింగ్ అ లాట్, ఎందుకంటే ఆయన నైట్ కాలేజ్లో చదువుకుంటుంటాం. సో ప్రిన్సిపల్ బొమ్మలు వేయడాలు, ప్రిన్సిపల్ వచ్చినప్పుడు సార్ సారీ సార్ అని చెప్పడం, మా మమ్మీని ఆంటీ అని పిలవడం, సో ఇవన్నీ చాలా ఫనీ ఫనీగా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. యా, ఓకే. సో వాట్ డు యు సే అబౌట్ దట్ ఫ్రెండ్షిప్, ఏజ్లెస్ ఫ్రెండ్షిప్? ఆఫ్ కోర్స్ ఏజ్లెస్ ఐ మీన్ ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్, యు నో, ఇట్ డస్ నాట్ డెఫినెట్లీ సీ ఎనీ కాస్ట్, క్రీడ్, అండ్ డెఫినెట్లీ నెవర్ నో ఏజ్. సో ఈవెన్ ఐ హావ్, యు నో, పీపుల్ హూ ఆర్ లైక్ 10-12 ఇయర్స్ ఎల్డర్ టు మీ అండ్ ఐ యామ్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ విత్ దెమ్.
So I have people of my age too. So in this movie as well, you know, mm-hmm. when Tanikana Burney, sir, look, you know, he's Surya's friend. So even I had a doubt initially. I was like, how can they be friends? But ultimately, when I see the whole, you know, the trio, the combination, and how they come across, you know, being like the closest of friends, huh? What do you say? Chala Muguru friends, huh? Muguru best friends, Chan Jigri. జాన్ జిగ్రీ జానిమన్స్ అంటారు కదా అలాంటి ఫ్రెండ్షిప్ అండ్ మాకు ఒక సాంగ్ ఉంటుందండి ఫుల్ టు మస్తిరి అని చెప్పి సో అది కూడా ఆల్ డాన్స్ టు ఇట్ అండ్ ఐ విష్ ఐ కుడ్ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ యా ఐ నో బట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇంకా తన మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి తనకి యాక్చువల్లీ ప్రేమే సంతోషం అన్న సాంగ్ కూడా విజువల్లీ ఇట్స్ వెరీ అపీలింగ్ సో ఈవెన్ రివ్యూస్ లో అదే రాస్తున్నారు విజువల్లీ చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి ఓకే సో అయితే చందు మొండేటి అండ్ కార్తీక్ ఘటమనేని అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ సూపర్ అంటూ ఉన్నారు సో ప్రతి మూవీ కూడాను మీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సక్సెస్ గా హిట్ అవుతూ వస్తుంది